नमस्कार गुड मॉर्निंग गुड आफ्टरनून गुड ईवनिंग मीरु विंटुन्नारु तेलुगु एनआरआई रेडियो इदी प्रवासांध्रुल गुंडे चप्पुडु नेनु मी आर्जे श्रीदेवी फ्रम बैंगलूर वेलकम टू स्पेशल लाइव शो टुडे अवर स्पेशल गेस्ट एवरो तेलुसा तेलंगाणा सोशल मीडिया फोरम स्टेट वाइस प्रेसिडेंट इंटरनेशनल वाइस फेडरेशन तेलंगाणा स्टेट मीडिया कमिटी चेयरमैन एडिटर वाइस विकासम తాగా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ శ్రీ రఘు గంగిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీకు ఎన్ఆర్ఐ యాజమాన్యం తరపున శ్రోతల తరపున స్వాగతం, సుస్వాగతం. థాంక్యూ మేడం. ఓకే సార్, ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ గురించి కాస్త వివరించండి. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో, హుజూరాబాద్ మండల్, ఇప్పుడు హుజూరాబాద్ మండల్, ఒకప్పుడు తాలూకా అది, హుజూరాబాద్ లో పుట్టాను. మా పేరెంట్స్ మాది యాక్చువల్గా చెప్పాలంటే నేను వ్యాపార కులస్తులు, అంటే వైశ్య కులస్తులం మేము. మాది వ్యాపారమే మొదటి నుండి. మా ఫాదర్ వచ్చేసి వ్యాపారమే చేసేది. నేను చదువుకుంది మాత్రం పక్కనే మా ఊరికి దగ్గరలో 30 కిలోమీటర్ల దూరంలో హన్మకొండ, మాకు దగ్గర. మాది కరీంనగర్ జిల్లా అయినప్పటికీ కూడా మాకు హన్మకొండ దగ్గరలో ఉంటుంది. కాబట్టి నేను డిగ్రీ ఎంసీఏ వరంగల్లోనే చదువుకున్నాను. ఎస్ఎస్సీ వరకు హుజూరాబాద్, ఇంటర్మీడియట్ కూడా హుజూరాబాద్ లో చదివాను. కానీ సెకండ్ ఇయర్ వచ్చేసి హన్మకొండ ఎస్ఆర్ లో చేశాను. ఎగ్జామ్స్ మాత్రం హుజూరాబాద్ లో రాశాను. ఓకే ఓకే అండి. మీ ప్రొఫెషన్ అండ్ మీ హాబీస్, అంటే అభిరుచులు. యాక్చువల్లీ నా ప్రొఫెషన్ అంటే నేను చాలా కాలం సాఫ్ట్వేర్ రంగంలో పనిచేశాను, టెస్టింగ్ మీద. నాది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంసీఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. సాఫ్ట్వేర్ లో పనిచేశాను. లోకల్, ఐ మీన్ ఇండియాలో, ఒక చెన్నైలో, మైసూర్లో, బెంగళూరు, తర్వాత లాస్ట్ కలకత్తా చేసి, తర్వాత యూరోప్లో ఒక 3.5 ఇయర్స్ ఉన్నాను. యాక్చువల్గా తర్వాత వచ్చాక సాఫ్ట్వేర్ రంగంలో చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సాఫ్ట్వేర్ నుంచి వెళ్ళి ఈ సోషల్ మీడియా ప్రకారం నాకు అప్పుడు ఉద్యమ తెలంగాణ ఉద్యమ సమయంలో బాగా ఉపయోగంగా ఊసిపడుతుంది సోషల్ మీడియా. అప్పుడు సోషల్ మీడియా అంటే స్టార్టింగ్ అది ఏంటి అని తెలియనప్పుడే సోషల్ మీడియాలో అడుగు పెట్టాను. పెట్టి సోషల్ మీడియా ద్వారా అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమం నేపథ్యం, దాని గురించి రాయడం, తెలంగాణ గురించి కొట్లాడడం ఆన్లైన్ లో, తర్వాత ఆన్ రోడ్ లో కొట్లాడడం, ఈ విధంగా జరిగింది. అప్పుడు సోషల్ మీడియా తెలియకుంటేనే నాకు నాది నాకు తెలియకుండానే సోషల్ మీడియా ఎంటర్ అయ్యాను. తర్వాత సాఫ్ట్వేర్ లో మళ్ళీ ట్రై చేయలేదు, ఏం లేదు, అట్లానే కొనసాగుతూ వస్తున్నాను. అప్పుడు ఆ సోషల్ మీడియా అంటే ఏం తెలియనప్పుడు ఏంటంటే, యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఫస్ట్ మోడీ గారు అప్పుడు ఆ జమానాలో, అప్పుడు ఆనాడు 2010 అనుకుంటా, దాదాపు 2009-10 భావి భారత ప్రధాని మోడీ అని నేను పెట్టాను. అప్పుడు కొంతమంది అంటే అప్పుడు మోడీ గారు అని చాలా మంది తెలియదు. మోడీ ఎవరని అడిగిన రోజులు కూడా నేను సోషల్ మీడియా, గుజరాత్ ముఖ్యమంత్రి ప్రధాని ఎలా అవుతారు అన్నాడు. అయితే అయిపోతుంది, కానీ మోడీని కూడా ప్రధానిని చేసింది సోషల్ మీడియా అని ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఎందుకు అంటే ఆయన చేసిన అభివృద్ధి పనులను గ్రామ స్థాయిలోకి తీసుకపోయింది సోషల్ మీడియా. గుజరాత్ లో ఆయన 3-4 పర్యాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన చేసిన అభివృద్ధి పనులను గ్రామ స్థాయిలోకి సోషల్ మీడియా తీసుకెళ్ళింది, మీడియా తీసుకెళ్ళలేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా అనేది మోడీ ప్రధాని కావడం చాలా దూరపడ్డది. అప్పుడు ఎంత మోడీ ప్రధాని అయిన తర్వాత 2010 నుంచి 2009-10 ఐ థింక్ అప్పటి నుండి 14 వరకు ఈ 4 సంవత్సరాలు ఆయన అయినాక తెలిసింది, అమ్మ సోషల్ మీడియా అంటే ఇంత పవర్ ఉంటుందా దానికి. ఒక ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని చేసింది సోషల్ మీడియా. అంటే అప్పుడు సోషల్ మీడియా చేయలేదు, ఆయన చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళింది సోషల్ మీడియా. వారు చేసిన మంచి పనులు ప్రజలకు చేరవేసింది సోషల్ మీడియా. ఒక అంటే వాస్తవంగా చెప్పాలంటే ప్రజలకు ఆ మోడీ చేసిన అభివృద్ధి పనులకు వారధిగా ఉపయోగపడి అప్పుడు ప్రజలు కూడా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉంటేనే ఇంత గుజరాత్ ఇంత అభివృద్ధి చేశాడు, ఇంకా ప్రధానమంత్రి స్థాయికి వెళ్తే దేశాన్ని ఎంత అభివృద్ధి చేస్తారు అనే ఉద్దేశం ఆలోచన కట్టి లేపింది. సార్, వాయిస్ వేరియస్ గా వస్తుంది సార్. వాయిస్ ఇప్పుడు క్లియర్ ప్రాపర్లీ ఇప్పుడు ఓకే సార్, అది అప్ అండ్ డౌన్ అవుతుంది. అయితే ఏమైందంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గుజరాత్ అంత అభివృద్ధి పదంలో నడిపిస్తే, ప్రధానమంత్రి అయితే దేశాన్ని ఇంకెంత అభివృద్ధి చేస్తున్న ఉద్దేశం అంటే మనసును తట్టి లేపింది అండి. మనుషుల్లో ఉన్న మనసును తట్టి లేపి ఆయనకు చాలా ఉపయోగపడ్డది ఆ విధంగా. ఎక్సలెంట్ సార్. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దాం సార్. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, నమస్తే. హలో, శ్రీదేవి గారు, వైష్ణవి గారు, శుభ సాయంత్రం అండి.
శుభ సాయంత్రం అండి, స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో పాటు ఉన్నారు రఘు గంగిశెట్టి గారు. అదే అదే సార్ పేరు అడుగుతున్నానండి, మీరే చెప్పారు పేరు, ఒకసారి చెప్పరా మేడం గారు? రఘు గంగిశెట్టి గారు. రఘు గంగిశెట్టి గారు సార్ నమస్కారం, శుభ సాయంత్రం సార్. నమస్తే అండి, శుభ సాయంత్రం అండి. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా అండి, నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురి నుంచి మాట్లాడుతున్నానండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మీ పేరు ఒకసారి చెప్తారా అండి? త్రిమూర్తులు గారు. త్రిమూర్తులు గారు, త్రిమూర్తులు గారు నమస్కారం అండి. నమస్తే సార్, ధన్యవాదాలు. నమస్తే అండి. ఈ రోజు ప్రపంచ అటవీ దినోత్సవం అండి, అదే విధంగా ఈ రోజు ప్రపంచ కవితా దినోత్సవం అండి, అదే విధంగా నటి శోభన గారి బర్త్డే ఉందండి ఇవాళ. అవునండి, ఇలా ప్రపంచ కవితా దినోత్సవం అండి. అవును సార్, కవితా దినోత్సవం అండి ఇవాళ. అందరూ కవిత, మీకు 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 కవితా దినోత్సవ శుభాకాంక్షలు అండి త్రిమూర్తి గారు. చాలా చాలా సంతోషం అండి గణశెట్టి గారు. ఓకే త్రిమూర్తులు గారు, ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా గురించి మీరు ఏమన్నా ప్రశ్నించాలి అంటే గంగిశెట్టి గారిని అడగొచ్చండి. అదే అయితే అమ్మా, అలాగే అమ్మా, ఇప్పుడు సోషల్ మీడియా చాలా వరకు చాలా సేవ చేస్తుంది, తెలియని వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తుంది. కాకపోతే కొన్ని మాత్రం కొన్ని విషయాల్లో మాత్రం అతి ప్రదర్శిస్తుందండి. కొన్ని కొన్ని విషయాల్లో ఉన్నది ఒక ఎత్తు అయితే ఒక పది పది ఎత్తులు భయం. ఇప్పుడు ఈ కరోనా వల్ల మన పెద్ద అంటారు చూసారా, భయ్యం అంటే దెయ్యం అంటే ఏంటి కాదు, భయ్యమే దెయ్యం అంటారు చూసారా. అలాగా కొంత అందరూ కాస్తామా, కొంతమంది మాత్రం హైరాణం చేసేస్తున్నారు, పాపం మామూలు ఏమీ తెలియదు మరి భయపడిపోతున్నారు. ఈ సోషల్ మీడియా వల్ల అది కూడా జరుగుతుంది కాబట్టి అలా కూడా జరగకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అన్నది నా అభిప్రాయం అండి గంగిశెట్టి గారు. నిజమేనండి, మీరు మీరు చెప్పేది అక్షర సత్యము, ఇది నిప్పు లాంటి నిజం కూడా. యాక్చువల్గా చెప్పాలంటే సోషల్ మీడియా కానీ మీడియా కూడా పార్టీకి ఒక మీడియా ఏర్పడ్డది, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మీడియా, ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క మీడియా ఏర్పడ్డది. ఈ సోషల్ మీడియా అనేది ఏంటంటే, సోషల్ మీడియా అనేది కూడా పార్టీల పరంగా చీలిపోయింది, చాలా చీలిపోయింది. అలాంటి వారిని మనం పట్టించుకోకూడదు, తెలిసిపోతుంది వాళ్ళు. మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, వాళ్ళు పెట్టే రోజు అనునిత్యం పెట్టే పోస్టులను మీరు గమనిస్తే వారు ఏ పార్టీకి సింపతైజర్స్, వాళ్ళు ప్రజాపక్షమా లేకుంటే ప్రభుత్వ పక్షమా లేకుంటే ప్రతిపక్షమా, తెలిసిపోతుంది మీకు. ప్రజాపక్షం ఉన్న వాళ్ళు రాసే రాతలు సోషల్ మీడియాలో వేరుగా ఉంటాయి. మీరు మీరు గమనిస్తే ఒక రెండు మూడు రోజులు నిశితంగా గమనిస్తే తెలిసిపోతుంది ఎవరు ప్రజాపక్షాన రాస్తుంది, ఎవరు ప్రతిపక్షాన రాస్తుంది, ఎవరు ప్రభుత్వ పక్షాన రాస్తుంది. ఇది మాత్రం నిజం, మీరు చెప్పేది వాస్తవం. అవునండి. ఇప్పుడు సార్, హలో చెప్పండి సార్. మీరు మీరు అన్నది అక్షరాలు నిజమండి, కరెక్టే అండి. ప్రతి పత్రిక, ప్రతి పక్షం, ప్రతి సోషల్ మీడియా ఒకేలా ఉండదనుకోండి, కొన్ని కొన్ని ఏవో ఉంటాయి తప్ప మీరున్నట్టు చాలా వరకు ప్రజలకు మంచిదే చేకూరుస్తాయండి, దాన్ని నేను ఒప్పుకుంటాను. ఆ మిగతా కొద్ది కూడా సమాజ మంచి మార్గంలో ప్రవేశిస్తే మాత్రం ప్రజలకు భయాందోళన ఉండవు కదండి అని మీతో చెప్తున్నాను. మీరు అనేది నిజమేనండి. సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఆకతాయిలు ఉంటారు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి రాసుకుంటారు, పెడుకుంటారు. మీరు మనము మంచిని తీసుకోవాలి, చెడును వదిలేయాలి. మీరు నిశితంగా గమనిస్తే వాళ్ళు రాసేది నిజమా అబద్ధమా అని మీకు తెలిసిపోతుంది ఒక విధంగా చెప్పాలంటే. అంతేందుకండి, ఇప్పుడు కరోనా వైరస్ మీదనే చాలా రూమర్లు పెట్టారు, అది వాస్తవం చెప్పాలంటే రూమర్లు పెట్టారు. కానీ నిశ్చితంగా గమనిస్తే వైరస్ అనేది చాలా స్ప్రెడ్ అయింది ప్రపంచంలో అన్ని దేశాలకు. పుట్టింది చైనాలో అయినప్పటికీ కూడా చైనా కంటే వేరే దేశంలో స్ప్రెడ్ అయిపోయింది. చైనాలో ఇప్పుడు తగ్గుముఖం బట్టి మొత్తం వైరస్ అనేది కనుమరుగైపోతుంది చైనాలో. అర్థమైందా? అది ఎందుకు అంటే, ఈ స్ప్రెడ్ కావడానికి కారణం ఏంటంటే అవేర్నెస్ అనేది తగ్గడం. ఇప్పుడు చైనా కూడా వాళ్ళకింత తగ్గు పుట్టింది, ఆ వైరస్ పుట్టింది చైనా దేశంలో అయినప్పుడు కూడా తగ్గుముఖం పట్టింది. అందరు ఇంటికి వెళ్తున్నారు క్షేమంగా అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఉపయోగించుకున్న టెక్నాలజీ, వాళ్ళు ఉపయోగించుకున్న మెడిసిన్ అంతకు మించి వాళ్ళు అవేర్నెస్ సోషల్ మీడియాను ఉపయోగించుకుని అవేర్నెస్ కల్పించిండు. ఎందుకు అంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దు, లాక్డౌన్ చేశారు ఇంట్లోకి వెళ్ళి. ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియాను ఒక ఆయుధంలో ఉపయోగించుకొని వాళ్ళు ప్రజల్లో, చైనా ప్రజల్లో అవేర్నెస్ చేయగలిగారు వాళ్ళు. కాబట్టి అక్కడ తగుముఖం పట్టింది, ప్రపంచ దేశాలు విస్తరిస్తుంది. ఓకే అండి త్రిమూర్తులు గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. చెప్పండి. హలో
నేను ఈ వేళ ప్రపంచ కవితా దినోత్సవ సందర్భంగా ఒక రెండు లైన్లు సాంగ్ పాడతాను వినండి. చెప్పండి సార్. సార్ ఇంటర్వ్యూ టైంలో సాంగ్స్ హలో లేదు సార్, అంటే అందరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి వారిని మేము అడిగిన దానికి. ఇంకో షోలో మీరు సాంగ్ పాడొచ్చు. సారీ అండి. ఓకే రఘు సార్. చెప్పండి మేడం. మీరు ఇప్పుడు డిఫరెన్స్ చెప్పండి సార్, తేడా మీడియాకి సోషల్ మీడియాకి తేడా ఏమిటి? మీడియా సోషల్ మీడియా అంటే యాక్చువల్గా మీడియా అనేది ఒక బౌండెడ్. ఇప్పుడు తెలుగు ఛానల్ ఉంది, తెలుగు ఛానల్ అనేది మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే ఆ ఛానల్ చూడగలుగుతాం. అంటే అమెరికాలో కూడా చూడొచ్చు నెట్ ద్వారా ఉంటే, కానీ ఫ్రీక్వెంట్ గా అది రాదు కదా. మనము టీవీ లైన్ సంథింగ్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏ తెలుగు ఛానల్ కావాలంటే వస్తుంది, అట్లా ఉంటది. మీడియా అనేది ఇప్పుడు క్లియర్ గా ఉందా మేడం? మీడియా మీడియా అనేది వాస్తవంగా చెప్పాలంటే మీడియా అనేది చాలా సమాజంలో సొసైటీలో ఫోర్త్ పిల్లర్ యాక్చువల్ గా అది. కానీ దానికి ఉన్న ప్రాముఖ్యత బాగా ఉండే, ఎప్పుడైతే ఒక్కొక్క మీడియా ఒక్కొక్క పార్టీ పరంగా విడిపోయిందో, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క మీడియా సంస్థలు నెలకొల్పుందో, అప్పుడు ప్రజలకు కూడా తెలిసిపోయింది ఏమని, ఓహో ఈ ఛానల్ ఈ పార్టీది, ఈ ఛానల్ ఈ పార్టీది, ఈ పార్టీది ఈ ఛానల్, ఈ పార్టీది ఈ ఛానల్. అంటే వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఆ మీడియా సంస్థలు ఆ పార్టీకి వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయాలను మాత్రమే తీసుకోగలిగి దెబ్బ కొట్టుకోవడం జరుగుతుంది. అంతే తప్ప వేరే విషయం ఏముండదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు పడని పార్టీల మీద ఏ చిన్న చిన్న అలిగేషన్ ఉంటే దాని బ్రేకింగ్ న్యూస్, ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్ అని అది ఒక రోజు మొత్తం ఫిక్స్ ఉంటుంది. ఎందుకు అంటే మనకు కరెక్ట్ కదా పార్టీకి, ఆ పార్టీ అంటే అదే సోషల్ మీడియా. అంటే సోషల్ మీడియా అనేది నిక్కచ్చిగా నిర్భయంగా ప్రజాపక్షాన కొట్లాడుతుంది సోషల్ మీడియా. అంటే సోషల్ మీడియాలో కూడా వాస్తవంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో కూడా పేడెడ్ ఐ మీన్ పార్టీల పరంగా విడిపోయిన వాళ్ళు లేకపోలేదు ఉన్నారు. అది ఎలా అంటే కొందరు ప్రజాపక్షాన కొట్లాడితే కొందరు పార్టీల పక్షాన కొట్లాడుతుంది విషయం. కానీ మరి మీడియా అంత కాదు. ఆ మీడియా అనేది ప్రజలు కూడా ఏమనుకున్నారు అంటే మీడియా చూసి 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 మీడియాలో వార్తలు రా పేపర్ చదివి 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 వాళ్ళ విరక్తి పుట్టింది. ఏం ఏం చూసినా ఆ మీడియా ఆ పార్టీకి సంబంధించిన రాసుకుంటుంది, ఏం చూసినా ఆ పార్టీ సంబంధించిన డిస్ప్లే చేస్తుంది. ఎందుకు అని చెప్పి ప్రజలు కూడా తెలివికంతులు, చాలా మంది తెలివికంతులు వాస్తవంగా ప్రజలు కూడా అనుకున్నారు సోషల్ మీడియాలో వచ్చేది మీడియా కంటే ఓ 70-80% జెన్యున్ ఉంటాయి అని ప్రజలు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చారు అన్నట్టు. అట్లా ఓకే సార్. మరి నవేడేస్ రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రముఖ పాత్ర వహిస్తుంది. మీడియా వదిలి అందరూ సోషల్ మీడియా వెంట పడుతున్నట్టు అనిపిస్తుంది. దీని మీద మీ స్పందన ఏంటి? 100% నిజమే మేడం. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో యువత ఓటు బ్యాంక్ చాలా పెద్దది. యువత ఓటు బ్యాంక్ చాలా పెద్దది. యువకులు ప్రతి యువకుడి చేతిలో ఒక మొబైల్ ఉంటది. ప్రతి మొబైల్లో అతనికి ఒక ఫేస్బుక్ ఉంటది, ఒక వాట్సాప్ ఉంటది, ఒక ఇన్స్టాగ్రామ్ ఉంటది, ఒక ట్విట్టర్ ఉంటది. అంటే పార్టీలు కూడా ఏం ఆలోచినాయంటే ఇప్పుడు వాళ్ళు ఏది లేకుండా యువత ఉండలేదు, మొబైల్ చేతులు లేకుండా ఉండలేదు, అల్లాడిపోతారు. ఒక్క రోజు నెట్ షట్ డౌన్ చేయనండి దేశం మొత్తం, ఎంత అల్లాడతారో చూడండి మీరు. అంటే అప్పుడు నేను అందులో మినాయింపు ఏం కాదు, నేను కూడా అంతే, నేనేం మినాయింపు కాదు చెప్తున్న విషయం. అంటే యువత దాదాపు ఏజ్డ్ వాళ్ళే, ప్రజలు ఏంటంటే మొత్తం మొబైల్ కి నెట్ కి అడిక్ట్ అయిపోయింది, అది లేకుండా ఉండలేదు. మీరు అంత ఎందుకండి, బండి మీద ట్యూబ్లో మీద పోకుండా కూడా వాట్సాప్ ఓపెన్ చేసుకొని చార్జింగ్ చేసుకుని పోయేటోళ్ళని చాలా మంది చూశాను సిటీలో, హైదరాబాద్ లో వాస్తవాన్ని చెప్పాలంటే. ఇక కార్ లో అంటే లెక్కలేదు అనుకో, అయితే అంత అడిక్ట్ అయిపోయారు. ఈ పార్టీలు కూడా ఏం చేసినాయంటే పార్టీలో కూడా ఏమనిపిందంటే అడ్వాంటేజ్ తీసుకున్నారు, వాళ్ళకి కూడా లాభం. ఎట్లా అంటే యువత ఓటు బ్యాంక్ చాలా కీలకం, యువత చాలా ఓటు బ్యాంక్ యువతదే ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు యాక్టివ్ ఉన్నారు ఫేస్బుక్ లో కానీ, వాట్సాప్ లో కానీ, ట్విట్టర్ లో కానీ. దీని ద్వారా సోషల్ మీడియాను ఒక ఆయుధంగా తీసుకుని వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ పార్టీ గురించి కానీ చెప్పుకుంటే బాగుంటుంది ఉద్దేశంగా వాళ్ళు కూడా ప్రతి ఒక్క పార్టీ ఒక సోషల్ మీడియా వింగ్ను మెయింటైన్ చేస్తుంది వాస్తవం చెప్పాలంటే. అంతేకాండి 2019 ఎన్నికలప్పుడు ప్రతి పార్టీ సోషల్ మీడియా వింగ్ మెయింటైన్ చేసింది. 30,000 జీతం ఇచ్చి, 20,000 జీతం ఇచ్చి 3 నెలలు, అది నాకు అందరికీ మెయింటైన్ చేసింది. ప్రజల పక్షాన కొట్లాడే సోషల్ మీడియా వేరు, పార్టీల పరంగా కొట్లాడే సోషల్ మీడియా వేరు. దాన్ని పేడ్ సోషల్ మీడియా అంటే తప్ప నేను సోషల్ మీడియా అంటే ఒప్పుకోను, ఎందుకంటే వాళ్ళు పార్టీల పరంగా కొట్లాడుతుంది.
వాళ్ళు. కానీ సోషల్ మీడియా ఎప్పుడు ప్రజల పక్షంలో ఉండాలి, నిక్కచ్చిగా నిర్భయంగా ప్రజలకు ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయాలి, ప్రజల సాధక బాధకాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. అది సోషల్ మీడియా బాధ్యత. సోషల్ మీడియా వారధిగా ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా ఉండాలి సోషల్ మీడియా. అది మా కోరిక. కరెక్ట్ సార్. మరి కొన్ని పార్టీలకు మాత్రమే పరిమితి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి సాక్షి, టిఆర్ఎస్ పార్టీకి నమస్తే తెలంగాణ, ఇలా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మీడియా ఉంది, వందల కొద్ది మెసేజ్లు వస్తుంటాయి. ఏది నిజం ఏది అబద్ధం అది అది గమనించడం, పసికట్టడం ఎలాగంటారు? ఇప్పుడు నిజం ఏది ఆ మీడియాల పరంగా చూస్తే, ఇప్పుడు మీరు అనేది మీడియా అన్నారు, ఒక పార్టీకి ఒక మీడియా, ఒక పార్టీకి ఒక మీడియా ఉంది. వాళ్ళు వాళ్ళ పార్టీలు ఏ మీడియా కూడా ఆ మీడియా అనేది ఆ పార్టీకి సంబంధించింది, ఆ పార్టీ అనేది ఆ మీడియాకి సంబంధించింది. ఎవరు వాళ్ళ తప్పులు మీడియాలో ప్రసారం చేయరు. తప్పుంటే దాచుకుంటారు, ఒప్పుంటే చేస్తారు, తప్పులు ఎప్పుడు ప్రసారం చేయరు. అందుకే సోషల్ మీడియా ఏంటంటే, సోషల్ మీడియా కూడా అది సోషల్ మీడియా ఉన్న వ్యక్తులు అంటే, ఎందుకంటే ఒక సోషల్ మీడియాలో 5,000 మంది వరకు ఒక అకౌంట్, ఫేస్బుక్ కూడా 5,000 మంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్. ఆ 5,000 మందిలో మనము నిశ్చితంగా గమనిస్తే అతను రాసేది పార్టీ పరంగా రాస్తుందా ప్రజల పక్షాన రాస్తుందా ఈజీగా తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ పార్టీ వారు అని నేను తెలుసుకోవచ్చు అటుగా. ఆ పార్టీ వారు ఒక ఎక్స్వైజెడ్ పార్టీ వారు 5,000 మందిలో 3,000 మంది అనుకో, ఆ వ్యక్తి రాసేది కంపల్సరీ ఆ పార్టీ పక్షాన రాస్తాడు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రజల పక్షాన రాసే అతని గ్రూప్ లో ఫేస్బుక్ లో అన్ని పార్టీల వారు అంతమంది, అన్ని పార్టీల వారు ఉంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, నటులు ఉంటారు, కళాకారులు ఉంటారు, కవులు ఉంటారు, అందరు ఉంటారు. అతడు ఇప్పుడు కానీ ఒక పార్టీ పక్షాన రాయడు, ఒక ప్రభుత్వ పక్షాన రాయడు. ప్రభుత్వం చేసే మంచి అభివృద్ధి పనులు చెప్తాడు, చెప్తూ ప్రభుత్వం కానీ పార్టీలు చేసే తప్పులను ఎత్తి చూపుతాడు. ఎందుకంటే ఆయన గ్రూప్ లో అన్ని పార్టీల వారు ఉన్నారు, ఆయన ఒక పార్టీ పక్కన పోయేటోడు. వాస్తవంగా గమనిస్తే మీకు తెలుస్తుంది ఆ సోషల్ మీడియా రాసేది ఒక పార్టీ పరంగా రాస్తున్నా ప్రజాపక్షాలు రాస్తున్నారు. ఆయన గ్రూప్ లో ఉన్న అందులో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్ పోతే ఫ్రెండ్స్ లిస్ట్ లో ఒకసారి క్లిక్ చేస్తే తెలుస్తుంది మీకు. అంటే కొందరు అది పెట్టుకుంటారు, ఇంకా అఫ్కోర్స్ ఏది అది వేరు విషయం. సార్ మనకి ఇద్దరు అతిథులు వచ్చారు సార్, కొంచెం డిస్టర్బెన్స్ ని మీరు చెక్ చేసుకోండి సార్. వచ్చిన ఇద్దరు శ్రీధర్ గారు అండ్ కళా శ్రీనివాస్ గారు, కొద్దిగా మీ సైడ్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరితో మీరే చెక్ చేసుకోండి. స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో పాటు ఉన్నారు రఘు గంగిశెట్టి గారు. ఈరోజు సోషల్ మీడియా గురించి చర్చండి, ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ మీడియా. శ్రీధర్ గారు మాట్లాడండి. హలో. హలో. నమస్కారం సార్, నా పేరు శ్రీధర్, శ్రీశైలం నుంచి మాట్లాడుతున్నాను. శ్రీధర్ గారు నమస్కారం అండి. ఈ సోషల్ మీడియా వాడడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ రకంగా మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అలాగే దానివల్ల డిమెరిట్స్ ఏముంటాయి, ఒక స్టూడెంట్ లైఫ్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి ఇవి? ఓకే, మంచి క్వశ్చన్ అండి మీరు వేసింది శ్రీధర్ గారు. వాస్తవంగా సోషల్ మీడియా అనే కాదు, ప్రతి దాని వల్ల మెరిట్స్, ప్రతిదానికి డిమెరిట్స్ మెరిట్స్ ఉంటాయి, రెండు ఉంటాయి దేనికైనా. అందుకు సోషల్ మీడియా మినాయింపు కాదు, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మంచి చెడు రెండు కలిపి ఉంటాయి. మీరు మంచి వాడుకుంటే మంచి ఉంటుంది, చెడు వాడుకుంటే చెడు ఉంటుంది, అంతే. ఇప్పుడు మీరు అనేది 100% కరెక్ట్. మంచి ఎంత వ్యాప్తి చెందుతుందో సోషల్ మీడియా ద్వారా, చెడు కూడా అంతే వ్యాప్తి చెందుతుంది సైమల్టేనియస్గా. అందులో ప్రతి ఒక్కరు ఏకీభవించాల్సిందే, 100% కరెక్ట్ అది. కానీ మనము తీసుకునే దాని మీద, మనము సోషల్ మీడియాలో కనెక్ట్ అయిన వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కనెక్ట్ అయిన వ్యక్తులు కరెక్ట్ పర్సన్స్ అయితే మీకు మంచి అని మంచి దొరుకుతుంది సోషల్ మీడియాలో వాళ్ళు, అదే చెడు వ్యక్తులు అయితే చెడు దొరుకుతుంది. అంటే మీరు సోషల్ మీడియాలో కూడా మీరు కనెక్ట్ అయ్యే వ్యక్తులు ఎవరినైతే మంచి వాళ్ళని ఎందుకుంటే మంచిది కనబడుతుంది, చెడు వాళ్ళు ఎందుకుంటే చెడు కనబడుతుంది. మెరిట్స్ డిమెరిట్స్ ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు కూడా చాలా లాభాలు ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే విషయం ఏంటంటే, ఇప్పుడు వాట్సాప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, టీవీ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు టీవీ చూడకుండా సెల్లు ఆన్లో లేకుంటే ఎవరు పడుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ అర్ధరాత్రి షెడ్డౌ అని అన్నాను అనుకో, ఎగ్జామ్స్ నిన్న పోస్ట్ పోన్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి, ఇలా సాటర్డే ఒకటి పెట్టి మినాయింపు పోస్ట్ పోన్ చేశారు, ఒక సాటర్డే మినాయించి ఇలా పెట్టారు. ఆ విషయం మీడియా కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ వైరల్ అయ్యింది తొందరగా, తెలిసింది అందరికి. ఎందుకంటే అందరి చేతిలో మొబైల్ ఉంటుంది. వాస్తవంగా వాట్సాప్, ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఉంటుంది, సెల్ ఉన్న ప్రతి ఒక్కరికి వాట్సాప్, ఫేస్బుక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది. ఆ విధంగా ఇది మంచి
కొన్ని చెడు వార్తలు కూడా ప్రసారం అయితే ఆ చెడు మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది సార్ అంతే. ఓకే ఓకే సార్. ఆ శ్రీదేవి గారు చెప్పండి సార్. నమస్తే మేడం. మీరు ఈ మధ్య కాలంలో మంచి మంచి వాళ్ళతో ఇంటర్వ్యూ ఇప్పిస్తున్నారు. ఈ మధ్య కాలంలో నేను ఎన్ఆర్ఐ రేడియోలో ఫ్యామిలీలో ఒక నెంబర్ అయ్యాను. చాలా సంతోషం మీకు. ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం. హలో చెప్పండి సార్. అదే మీరే శ్రీశైలం అన్నారు, మీరు ఎప్పుడైనా శ్రీశైలం వచ్చినప్పుడు తప్పనిసరిగా రండి సార్. నేను మొన్ననే వచ్చానండి, మొన్న 15 డేస్ కాదు 1 మంత్ బిఫోర్ వచ్చాను శ్రీశైలం. ఓకే సార్, మా నంబర్ తీసుకోండి. శ్రీశైలం మొదటిసారి అలానే సార్. ఈసారి తప్పనిసరిగా కాల్ చేయండి సార్, కలుద్దాం సార్. ఈసారి నేను శ్రీశైలం గారి దగ్గర నెంబర్ తీసుకుంటానండి. నెంబర్ తీసుకొని కాల్ చేస్తాను, ఖచ్చితంగా కలుస్తాను. నాది వైశ్య వికాసం ఎడిటర్ని, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అండి. ఓకే సార్, థాంక్ యూ ఫర్ కాలింగ్ బై అండి. శ్రీనివాస్ గారు. మేడం నమస్తే సార్, మీరు మాట్లాడండి సార్ రఘు గారితో. గుడ్ ఈవినింగ్ రఘు గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నా పేరు కాళ శ్రీనివాసరావు అండి. అయితే ఈ మధ్య చాలా బాగా ఫేస్బుక్ లో రెండు వర్గాలుగా విడిపోయి. సార్ మీరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారండి? మేము కోదాడ నుంచి అండి, సూర్యాపేట జిల్లా కోదాడ. తెలుసు అండి కోదాడ, తెలుసు అండి. చెప్పండి చెప్పండి సార్. ఇప్పుడు ఎలా అయిందండి, ఫేస్బుక్ ఓపెన్ చేయాలంటే భయం వేసిందండి ఈ మధ్య 3-4 రోజులు. అవునండి. ఎందుకంటే ఒక ఆయన పెట్టి రిప్పని ఇంకొక ఆయన పెట్టిండు, ఇంకొక ఆయన ఫోటో పెట్టి ఆయన సపోర్టర్స్ అంటే పేర్లు అవసరం లేదు, ఆయన సపోర్టర్స్ ఈయన ఫోటో పెట్టి రిప్పని పెట్టారు. నేను సడన్ గా షాక్ అయిపోయినా, ఏంది పొద్దటి నుంచి వార్తల్లో రాలేదు, ఇదేంది ఇట్లా వచ్చింది అని చూస్తే అది ఫేక్ న్యూస్ అని కామెంట్స్ చూస్తే అర్థమైంది. అవునండి, మీరు చెప్పేది అక్షర సత్యం, నిజం కూడా. ఇలా కాకుండా ఫేక్ న్యూస్ పోస్ట్ చేస్తే అది వైరల్ ది కాకుండా ఉన్న చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సెట్టింగ్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇట్లా ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకోవడానికి ఏమన్నా ఉంటాయండి? ఎవరో మీకు తెలుసు, అతను కూడా మీ లిస్ట్ లో ఉన్న వ్యక్తే, అంతేనా? నెట్వర్కింగ్ ఉన్న వ్యక్తే కాబట్టి ఫేక్ న్యూస్ చేసిండు అంటే అతడు రాసే రాతలు అబద్ధం అని తెలిసింది కదా మీకు. తెలిసినప్పుడు బ్లాక్ చేసుకోండి, ఉత్తమం కదా. అతడు అన్ఫాలో చేసుకోవచ్చు, బ్లాక్ చేసుకోవచ్చు, అలా చాలా చేశాము. రఘు గారు వారు ఏమంటున్నారంటే అలాంటి ఫేక్ న్యూస్ పెట్టకుండా ఒకవేళ అది ఫేక్ న్యూస్ అయితే మనం తెలుసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా, మీడియాలో అలాంటి అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేయడానికి ఉంటుందా అని అడుగుతున్నారు అనుకుంటున్నా. ఇప్పుడు న్యూస్ వాళ్ళు రాసింది, పోస్ట్ చేశారు, వాళ్ళు పోస్ట్ చేసిన ఫేక్ న్యూస్ మనకు తెలుసు, అది పెట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయలేము. అది ఇప్పుడు పెట్టచ్చు, పెట్టినా సరే అది ఫేక్ అని తెలుసుకోవడానికి ఏమైనా ఇప్పుడు కొన్ని వార్నింగ్ అని ఇస్తుంటే కదా మనకు, కొన్ని మెసేజ్లు వచ్చినప్పుడు వస్తుంటాయి రాంగ్ నెంబర్స్. ఏంటంటే ఒకటి మేడం, మెసేజ్ కొన్ని ఫ్రాడ్ మెసేజెస్ అని పెడతారు, అట్లా అర్థమైందా? అది మన మొబైల్ కి వస్తాయి. ఏంది మీకు లాటరీ కొట్టారు, మీరు 2,00,000 గెలిచారు, మీ కుటుంబాల కంపెనీ లాటరీ, ఈ కంపెనీ లాటరీ, ఫోన్ ఫోన్ పెడతా అంటారు వాళ్ళు పేర్లు పెట్టి మెసేజ్ ఉంటాయి, అది ఫేక్ తెలుసు మనకు. అలాంటి నెంబరు వాస్తవం ఏంటంటే ఒక 100 మందికి 200 మంది ఖచ్చితంగా కంప్లైంట్ చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఈ మెసేజ్ కానీ వీళ్ళు మన ప్రభుత్వం కానీ దీనికి సంబంధించిన వాళ్ళు ఈ నెంబర్ నుండి ఏ మెసేజ్ వచ్చినా మీరు నమ్మద్దు, ఇది ఫ్రాడ్ నెంబర్ అని చెప్పి ఒక డిక్లేర్ చేస్తారు. అవును, అప్పుడప్పుడు అది కూడా గుర్తు చేస్తారు. ట్రూ కలర్ లో కూడా మనకు నెంబర్ వచ్చింది అనుకో, ఫ్రాడ్ నెంబర్ అని డిస్ప్లే అవుతుంది. మీరు చూసి గమనించారా, ట్రూ కలర్ ఉంటాయి, ఫ్రాడ్ నెంబర్. ఎందుకు అది? అది కొంతమందికి అనుభవం అయిన తర్వాత ఆ నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఫ్రాడ్ పెడతారు. ఆ నెంబర్ నుండి ఎవరు వచ్చినా లిస్ట్ చేయరు ఫ్రాడ్ నెంబర్ అని తెలిసి. అది ఏంటంటే ఒక ఫస్ట్ టైం మొదటి వ్యక్తి మనమే అయ్యి మనం చేస్తే మనం ఏం చేయలేము. దానికి ఒక వరుసగా అతను న్యూస్ పెట్టడం, 200 మంది 300 మంది చేరడం, ఇట్లాంటివి ఉంటే అప్పుడు తీసుకోవచ్చు చర్యలు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫేక్ న్యూస్ ఏంటంటే కొందరు కంప్లైంట్ చేస్తారు సైబర్ క్రైమ్, కొందరు ఇచ్చి పెడతారు, కొందరు బ్లాక్ చేసుకుంటారు, అంతే తప్ప. ఇప్పుడు అది ఫ్రాడ్ నెంబర్ అని చూపారు ఎట్లా డిస్ప్లే అయిందో అట్లా కావాలంటే ఆ మెసేజ్ ఫేక్ మెసేజెస్ బాగా స్ప్రెడ్ అయిన అనుకో ఆయన అకౌంట్ నుంచి, అప్పుడు మాత్రం కంపల్సరీ ఉంటుంది. అప్పుడు చట్టరీత్యా సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా అది వాళ్ళకి కంప్లైంట్ చేసినాం అనుకో, ఈ ఫేక్ న్యూస్ బాగా స్ప్రెడ్ చేస్తుంటే ఐడి క్లోజ్ చేసేస్తారు, అది చేస్తారు. అదేం లేదు,
ఓకే మనం తెలుసుకుంటే ఆ నెంబర్ మనం కంప్లైంట్ ఇయ్యచ్చు. అలాగా సార్, నేను అడిగింది ఏంటంటే అది ఫేక్ న్యూస్ కదా, అది పోస్ట్ కాకుండా ఏమైనా అవకాశం ఉంటుందా? అసలు ఫేక్ న్యూస్ పోస్ట్ చేస్తే పోస్ట్ వెళ్లకుండా ఉండాలి అలా కాదండి. ఇప్పుడు పోస్ట్ అయిన తర్వాత ఫేక్ న్యూస్ అని తెలుస్తుంది మీకు, ముందే తెలిస్తే ఫేక్ న్యూస్ అని. ఇప్పుడు ఆయన అకౌంట్ నుండి ఆయన పోస్ట్ చేస్తున్నాడండి, ఆయన అకౌంట్ లో రాసిన ఫేక్ న్యూస్ అది పోస్ట్ చేయబడ్డ తర్వాత మీ అకౌంట్ లో డిస్ప్లే అయిపోయింది, అప్పుడు మీరు చదివి దాని ఫేక్ న్యూస్ అంటుంది. కానీ అప్పటి వరకు అయితే ఫేక్ న్యూస్ తెలియదు కదా ఫేస్బుక్. ఇలా ఫేక్ న్యూస్ చేసే వాళ్ళకి ఏమైనా శిక్షలు ఉన్నాయా సైబర్ క్రైమ్ ద్వారా? శిక్షలు ఉంటాయి, దాని తగ్గట్టు శిక్షలు ఉంటాయి. చిన్నదైతే కంపల్సరీ, చిన్నదైనా పెద్దదైనా ఫేక్ న్యూస్ కంప్లైంట్ చేస్తే కంపల్సరీ వాళ్ళు సైబర్ క్రైమ్ ద్వారా పోలీస్ వాళ్ళు ఎవరైనా శిక్షలు ఉన్నాయి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే. చట్టానికి వివరాతీతులు కాదు, ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే వాళ్ళు వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళు సుమోటాగా కోర్టు స్వీకరించి టీవీలో సోషల్ మీడియా చూస్తే కోర్టు అనేది సుమోటాగా స్వీకరిస్తారు కేసులు. అట్లా వీళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు సోషల్ మీడియాలో ఉండి ఉంటే చూస్తే ఫేక్ న్యూస్ అయితే వాళ్ళు కూడా సుమోటాగా కేసు స్వీకరించి కేసు ఫైల్ చేస్తారు కంపల్సరీ. ఆబ్వియస్లీ అది అది పోస్ట్ చేసేటప్పుడు తెలియదు కదా ఫేక్ న్యూస్ అని. మనకు ఆయన పోస్ట్ చేసిన తర్వాత మనకు డిస్ప్లే అవుతుంది, అప్పుడు ఫేక్ న్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. తెలిసినప్పుడు మనం కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటారు అంటున్నారు సార్. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. ఓకే సార్, మీరు ఒక మీడియా కమిటీ చైర్మన్ గా మీ బాధ్యతలు ఏమిటి? తెలంగాణ స్టేట్ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ మీడియా కమిటీ చైర్మన్ గా మీ బాధ్యతలు ఏమిటి? ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ తెలంగాణ సోషల్ మీడియా మీడియా బాధ్యతలు ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ సంఘం అనేది మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉందండి. అది అన్ని దేశాల దాదాపు 11 నుంచి 14 దేశాలలో ఉంది, మొత్తం దేశం అనే రాష్ట్రాలలో ఉంది. అయితే ఈ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఐవిఎఫ్ అనేది చాలా మందికి మొన్నటి వరకు దాదాపు చెప్పాలంటే చాలా మంది తెలియదు. సార్ బాగా వాయిస్ చెక్ చేసుకోండి సార్, ఒక్కసారి వాయిస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు క్లియర్ ఉంది, మళ్ళీ మీరు మార్చినప్పుడు వాయిస్ మారుతుంది. అంటే మా సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలు గానీ సాంస్కృతిక కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమమైనా నేను మీడియా ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ తీసుకెళ్తా. ఏ రోజు జరిగిన కార్యక్రమం ఆ రోజు నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా. అప్పుడు ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ అనేది సంస్థ ఎందుకు ఆవిర్భవించింది, అంత ముందు చాలా సంఘాలు ఉన్నాయి అయినా ఇది ఎందుకు ఆవిర్భవించింది అంటే ఇప్పుడు మొత్తం ఈ సంస్థ ద్వారా చాలా మంది లబ్ధి పొందుతున్నారు. ఏ విధంగా అంటే మా సంస్థ అధినేత ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు, అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. అతడు చాలా మందికి ఇప్పటికి దాదాపు ఎంతో మంది పేద వధువరులకు పుస్తమట్టం దానం చేశాడు, ఎంతో మందికి చదువుకు ఫీజులు కట్టాడు, బుక్స్ ఎవ్రీ ఇయర్ మా సంస్థ ద్వారా ప్రతి సంవత్సరము 10 నుండి 20 వేల నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపడతాం. అనాథ పిల్లలకు, అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకి వారికి ఏ సేవా కార్యక్రమం అంటే ఏ ప్రోగ్రామ్ అయినా సేవా కార్యక్రమం చేపట్టి వారికి అన్నదానం లాంటివి అలాంటివి చేస్తాం. ఇప్పుడు మా సంస్థ ద్వారా చాలా మందికి చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ తీసుకునే వారికి కూడా డబ్బులు చాలా మందికి కోచింగ్ తీసుకుంటే ఒక విధంగా చెప్పాలంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్న వారికి చేయకనిస్తుంది మా సంస్థ. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి కానీ చదువుకునే విద్యార్థులు బీటెక్ చేసే వాళ్ళకి కానీ అలా ఇస్తుంది. ఇంకొకటి పేద వధువరులకు పుస్తక మంటలు, బుక్స్, నోట్ బుక్ల పంపిణీ కార్యక్రమాలు ఎన్నో చేపడుతుంది. ప్రతి పండుగ రోజు కానీ ఈ పబ్బన్ రోజు కానీ సేవా కార్యక్రమం కంపల్సరీ చేపడతాం మేము. పేదవారికి చీరల పంపిణీ కార్యక్రమం రీసెంట్ గా అగర్వాల్జీ జయంతి పురస్కరించుకుని చీరల పంపిణీ కార్యక్రమం చేసాం, ఫ్రూట్ పంపిణీ కార్యక్రమం చేసాం. ఇవన్నీ కార్యక్రమాలని నేను ప్రజలకు తీసుకెళ్తానండి, ప్రజల వద్దకు తీసుకెళ్తాను సోషల్ మీడియా ద్వారా. అది నా బాధ్యత. సంఘం చేసే అభివృద్ధి కార్యక్రమం కానీ సేవా కార్యక్రమం కానీ విధి విధాలు నేను ప్రజల వద్దకు తీసుకెళ్తాను, అది నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ. సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా మీరు స్కాలర్షిప్లు కానీ డొనేషన్ కానీ ఇప్పిస్తే ఎడ్యుకేషన్ సంబంధించి తిరిగి వాళ్ళు పే చేయాల్సి ఉంటుందా?
అంటే మొత్తం ఇస్తారా జస్ట్ కొద్దిగా వాళ్ళకి అంటే మాకు ఫీజు గా ఎలా ఇస్తారా? లేదు పేద లేదండి. ఇప్పుడు మా మా సంస్థ ఇప్పుడు ఐబి ఇంటర్నేషనల్ బైస్ ఫెడరేషన్ తరపున ఐఎస్ ఫ్రీ అండి. డబ్బులు రిటర్న్ ఏం లేదు, ఎక్స్పెక్ట్ లేదు, ఎక్స్పెక్ట్ లేదు. ఫ్రీగానే ఇస్తారు వాళ్ళ కోచింగ్ మనకు 1 lakh rupees ఇస్తారు ఐఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. వాళ్ళకు ప్రీమియర్ లో అయిపోయి మెయిన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు 1 lakh rupees ఇస్తారు. అట్లాగే ఇప్పుడు బీటెక్ ఎంటెక్ చదువుకున్న ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా పేద విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకి కూడా 30 to 50 thousand వరకు ఖచ్చితంగా సహాయ సహకారాలు ఇస్తారు. చాలా మందికి ఇచ్చారు. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి సార్? ఏమైనా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే అనౌన్స్ చేయండి సార్, అందరికి ఉపయోగపడుతుంది. కాంటాక్ట్ నెంబర్స్ నేను ఇస్తానండి, కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. అది ఇప్పుడు దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్ గంజిరాయమల్ గుప్తా గారు ఉన్నారు, అతనికి ఫోన్ చేసి చెప్పలేదు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు అధ్యక్షుడు ఉన్నారు ఐబిఎఫ్ కి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, అతనికి ఫోన్ చేసి చెప్పలేదు. ఎవరైనా రిసీవ్ చేసుకుంటారు. అందరు ప్రజల పక్షాన ఉండేటోళ్ళు, వీళ్ళు ప్రజల మధ్యలో ఉండేటోళ్ళు 24 గంటలు. ఓకే సార్, మరి నంబర్స్ ఏమన్నా చెప్పగలరా సార్? ఇప్పుడు నెంబర్ ఇప్పుడు అంటే చెప్పలేదు, పంపిస్తానండి మీకు. ఓకే సార్, సరే అండి. ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ అని వెబ్సైట్ లో చూడొచ్చు. ఓకే సార్, మరి తెలంగాణ వాస్తవులకు మాత్రమే వస్తుందా ఈ స్కాలర్షిప్? తెలంగాణ వాళ్ళకి మాత్రమేనా, తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా ఇస్తారా? నాగబాబు గారు వాళ్ళు కూడా ఆ ఏరియాలో ఆ రాష్ట్రంలో ఇస్తారు. మన రాష్ట్రంలో ఉన్న స్థిరపడ్డ వాళ్ళకే, అంటే ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళకే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ స్థిరపడ్డ వాళ్ళకి మాత్రమే అర్హులు. ఓకే సార్, జస్ట్ క్లారిటీ కోసం అడిగాను. ఓకే సార్, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా మీ బాధ్యతలు ఏంటి? తెలంగాణ సోషల్ మీడియా ఫోరం వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అంటే యాక్చువల్గా ప్రజల తెలంగాణ ప్రజల సాధక బాధకాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ప్రజల వద్ద చేరవేయడం. తప్పు ఏదైనా ప్రతిపక్షమైన అధికార పక్షమైనా ఏ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా జరిగిందంటే అది వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం. సో పార్టీలకు అతీతంగా ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం మీ బాధ్యత. అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా ప్రజల పక్షాన నిరంతరం ప్రజల పక్షాన ఆన్లైన్ లో కొట్లాడతామంటారా, ఆన్లైన్ లో కొట్లాడమంటారో తెలియదు, కానీ ఆన్లైన్ లో ప్రభుత్వ ప్రతిపక్షాలు గాని ప్రభుత్వాలు గాని పేద ప్రజలు బాధకు బాధ కాదు కష్టపడుతున్న వాళ్ళని మనం సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్లడమే ముఖ్య ఉద్దేశం. అది అందుకే సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు గాని, ప్రభుత్వం చేసిన సేవా కార్యక్రమాలు, ప్రభుత్వం చేసిన చేపట్టిన కార్యక్రమాలు సంస్కరణలు గానీ వాళ్ళు చేపట్టి అవి మన ప్రజలకు కూడా చేరవేయాలి కదా. అందరి ప్రజలకు తెలియదు కదా వాళ్ళు కొత్త స్కీమ్స్ పెడుతుంటది ప్రభుత్వం, అది అందరికి తెలియాలి అంటే సోషల్ మీడియానే కంపల్సరీ అవసరం. హలో చెప్పండి మేడం. ఈ సోషల్ మీడియా ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? సోషల్ మీడియా ప్రజల మీద ప్రభావం అంటే నిజం చెప్పాలంటే చెడు కంటే మంచి ఎక్కువ చూపిస్తుంది. అందరు చెడు అంటారు, చెడు చూపిస్తుంది, చూపించడం అంటే చెడు ప్రభావం కూడా ఉంది, కానీ చెడు కంటే మంచి ప్రభావం ఎక్కువ ఉంటుంది సోషల్ మీడియాది ప్రజల మీద. ఎందుకు మంచి ప్రభావం చూపిస్తుంది అంటే ఇవాళ చూడండి, లేటెస్ట్ కరోనా వైరస్ కట్టడి విధానము చైనాలో చూస్తే అది మందుల పరంగా జరిగింది, టెక్నాలజీగా జరిగింది. దానికంటే ఎక్కువ శాతం మెయిన్ రోల్ పోషించింది సోషల్ మీడియా అక్కడ కూడా, అంటే ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చింది. అక్కడ అవేర్నెస్ తీసుకొచ్చి లాక్అవుట్ కానీ ఇంటికి రాకుండా ఒకరి ద్వారా ఒక మొబైల్ సోషల్ మీడియా ద్వారా అంటే అవేర్నెస్ తీసుకొచ్చి ఏంటంటే వైరస్ స్ప్రెడ్ అయితే మొత్తం విశ్వం అంతమైతుంది అనే విధంగా వాళ్ళు స్ప్రెడ్ చేశారు. స్ప్రెడ్ చేస్తే ప్రజలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళది వాళ్ళు స్వీయ నియంత్రణ సెల్ఫ్ అరెస్ట్ చేసుకుని ఇంటికి బయటకు రాలే. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సోషల్ మీడియా పాత్ర చాలా ఉంది కరోనా వైరస్ కట్టడి చేయడంలో చైనాలో. అందుకే పుట్టింది చైనాలో అయినా కట్టడి కూడా ఎక్కడైంది, ప్రపంచ వ్యాప్తంగా స్ప్రెడ్ అయింది, వ్యాప్తి చెందుతుంది, చైనాలో మొత్తం అంతరించిపోతుంది. అంటే మన దగ్గర కూడా చూడండి,
మోడీ గారు చెప్పారు జనత కర్ఫ్యూ అని. మోడీ గారు ఒకసారి ప్రశ్న చెప్తే ఆ రోజు నుండి ఈ రోజు వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నది. అవును అవును కరెక్ట్. కూడా ఇప్పటి కూడా వైరల్ అవుతున్నది. కొందరు డీపీ పెట్టుకున్నారు, కొందరు ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకున్నారు, కొందరు స్టేటస్ పెట్టుకున్నారు, ఏదో ఎవరు తోసిన విధంగా వాళ్ళు చేస్తున్నారు. అది సోషల్ మీడియానే కదా. ఇప్పుడు డీపీ అయినా ప్రొఫైల్ పిక్చర్ అయినా స్టేటస్ అయినా సోషల్ మీడియానే కదా. ఎవరికి తోచినట్టు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా తమ వంతు కృషి చేస్తున్నారు, స్వచ్ఛంగా ప్రచారం చేస్తున్నారు, స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారు. అర్థమైందా? ప్రచారం ప్రసారం రెండు, ప్రచారం ప్రసారం రెండు ఉంది. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, ప్రసారం చేస్తున్నారు వాళ్ళు. డీపీ 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 పరంగా ప్రొఫైల్ పిక్చర్ పరంగా స్టేటస్ పరంగా అంతే. ఎందుకంటే నేను కూడా స్టేటస్ అదే పెట్టుకున్నా, ప్రొఫైల్ పిక్చర్ అదే పెట్టుకున్నా, విషయం చెప్తున్నా. ఎందుకంటే నేను కూడా పెట్టాను ప్రొఫైల్ పిక్చర్. మనం 100 రాతలు రాసిన దానికంటే ఒక ఒక బొమ్మ అంటే గ్రాఫిక్ తొందరగా మనిషిని ప్రభావితం చేస్తుంది. రాత కంటే గీత రాత కంటే బొమ్మ గ్రాఫిక్ నోటేషన్ అనేది తొందర ప్రభావితం చేస్తుంది. అందుకే పబ్లిక్ కి ప్రజలకి మధ్య వారధిగా సోషల్ మీడియా చక్కగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది అనడానికి ఈ రోజు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మోడీ గారు ఇచ్చిన సందేశాన్ని అద్భుతంగా వాడవాడల విలేజెస్ కి అందరికి అసలు మొబైల్ అరచేతిలో అందరికి పంపించేసింది. అంతేకండి, ఒక మా ఫ్రెండ్ నా దగ్గర ఇప్పుడు జస్ట్ దీనికి మన అంటే ప్రోగ్రామ్ కంటే ఒక 10 మినిట్స్ బిఫోర్ కాల్ చేశాడు. చేసి అంటే ఇప్పుడు ఇక లైవ్ డిస్కషన్ ఉంది, ఇట్లా ఉందన్నాక ఏంటన్నా ఏంటంటే ఇప్పుడే డిమార్కి రిలేషన్స్ వచ్చిన అన్నాడు. ఎందుకు అన్నా అన్న అంటే రేపు ఇంతకంటే బయటకు వెళ్ళేది కదా మోడీ గారు చెప్పారు, అందుకే పాల ప్యాకెట్ తెచ్చుకున్నాం. పాలు ఆయన కూడా వస్తాడు రావడం దౌర్కొని ఈ రోజు తెచ్చుకున్నాం పాల ప్యాకెట్లు కొన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నాడు. అంటే ఏంటన్నా పాల ప్యాకెట్స్ బంద్ లేదు అన్నన్నా, నాకు తెలియదు అది. ఇంతకెళ్ళి మోడీ గారు వెళ్ళొద్దని చెప్పారు, ఏది ఉందో దొరకదు అందుకే ముందు తీసుకున్నారు. అంటే ఓకే, అఫ్ కోర్స్ అది కూడా మంచిదే కదా, వాళ్ళు ఇంతకెళ్ళి బయటకు వెళ్ళి ముందు తీసుకున్నారు సరుకులు. అంటే మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రసారం చేసిన టీవీ ఛానల్ ఆయన చూడలేదు. వాస్తవంగా ఆయన ఊపిరి వాట్సాప్ సోషల్ మీడియాలో చూస్తున్నారు, వాస్తవం ఫేస్బుక్ లో చూస్తున్నారు, ట్విట్టర్ యూజ్ చేస్తారు, ఫేస్బుక్ వాట్సాప్ యూజ్ చేస్తాడు, అన్ననే చూశాడు. మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టింది చూడలే, వాస్తవంగా చెప్పాలంటే ఏదైనా మీడియా కంటే యాక్టివ్ గా మంచి సోషల్ మీడియా స్ప్రెడ్ చేస్తుంది, చెడు కూడా చేస్తుంది. అలా చెడు చేయదని చెప్తున్నాను. అది మనం మంచిని మాత్రమే స్వీకరించాలి, మంచిని స్వీకరించాలి, చెడును వదిలేయాలంతే. సార్, సోషల్ మీడియా వినియోగదారులను ఎలా ప్రభావితం చేస్తుందంటారు? సోషల్ మీడియా వినియోగదారులు వాణిజ్యదారులు ఇద్దరిని ప్రభావితం చేస్తాయి. ఎలా అంటే, ఎలా ఇప్పుడు చూడండి, మీకు ఫేస్బుక్ లో ఓపెన్ చేసుకుంటూనే యాడ్స్ వస్తుంటాయి. ఏంటంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే, ఒకప్పుడు చిన్నప్పుడు సినిమా థియేటర్ లో ఇంటర్వెల్ తర్వాత యాడ్స్ ఇచ్చేది, గుర్తుందా మీకు? యాడ్స్ ఇచ్చేది జమాన్లా నేను చిన్న ఉన్నప్పుడు. దాని తర్వాత ఏమైందంటే టీవీలలో ప్రకటనలు టీవీలలో ఇచ్చారు. అర్థమైందా? కొన్ని రోజులు దూరదర్శన్ రేడియోలో ఆకాశవాణిలో కూడా చెప్పారు ప్రకటనలు, తర్వాత టీవీలో చెప్పారు. అయితే వాణిజ్యదారులు ఎట్లుంటదంటే, ఇప్పుడు బిజినెస్ పర్సన్స్ వాళ్ళకి 10 రూపాయలు ప్రకటన ఖర్చు పెడితే 100 రూపాయలు లాభం కావాలనుకుంటారు ఎవరైనా. అది ఆబ్వియస్ కరెక్ట్ అది, ఎందుకంటే అది బిజినెస్ వ్యాపారం, అది వాళ్ళ వ్యాపారం. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు కూడా చూస్తారు అంటే ప్రకటన 100 మందిని చేరాలి, తొందరగా 1000 మందిని చేరాలి అంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు సినిమా థియేటర్ పోయి సినిమా చూసే చాలా తక్కువ, నెట్ ఆన్ చేసుకుని ఇంటర్నెట్ చూస్తున్నారు, వాళ్ళు చూస్తారు సినిమా కూడా చూస్తలేరు వాస్తవంగా. అది పక్కా పెడితే టీవీలు టీవీల మీద సీరియల్ తప్ప న్యూస్ చూసుకోవడం కూడా చాలా తక్కువ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మనం వ్యాపారం చూసుకుంటారు, వ్యాపారం కావాలంటే వినియోగదారులు ఎక్కువ కావాలి, అవును ఎక్కువ ఉండాలి, కస్టమర్లు ఎక్కువ ఉండాలంటే కస్టమర్లు ఎక్కువ శాతం ఎక్కడ స్వీకరిస్తుంది, ఏం చూస్తుళ్ళు, ఏం ఫాలో అవుతుళ్ళు అంటే కస్టమర్లు ఎక్కువ ఫాలో అయ్యి వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇవే సోషల్ మీడియా. అప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, వ్యాపారస్తులు ఉట్టిగా దీనికి ప్రకటన ఖర్చు దానికి దీనికి అని పెట్టరు కదా. వాళ్ళు కూడా ఫేస్బుక్ లో వాళ్ళ వ్యాపారం అర్థం కాదు. ఫేస్బుక్ లో చాలా మంది నేను చూసుకుంటూ వస్తుంటాయి, ఇయ్యో ఈ పాయింట్ ఇంత,
ఈ షర్ట్ ఇంత, కాంటాక్ట్ ఆన్ దిస్ నెంబర్ అంటారు. వాళ్ళు షాప్ ఉంటుంది, ఏముండదు వాళ్ళకి. కాంటాక్ట్ చేస్తే మనం గూగుల్ పే ఈజీ ఉంది, గూగుల్ పే లేకుంటే ఆఫ్టర్ రిసీవింగ్ క్యాష్ ఆన్ డెలివరీ, క్యాష్ ఆన్ డెలివరీ అంటారు. ముందు కొట్టమంటారు అడ్వాన్స్, రెండు విధాలు ఉంటాయి. అది వాళ్ళకి ఏంటది, ప్రకటన కట్ చేయమని ఉండదు వాళ్ళ ఫేస్బుక్ లో, ఏం లేదు, రూపాయి కట్ లేదు వాళ్ళకి. ఇంకా కూర్చొని ఇట్లా కూర్చొని పెట్టు ప్రకటన. వినియోగదారు కూడా ఏంది, వాడు ఓపెన్ చేస్తున్న మనకి వస్తుంది, ఏ ప్రకటన ఎప్పుడు వస్తుందని. ఇప్పుడు ప్రకటన చూస్తాడు, మనకి నచ్చింది అనుకో, అట్లా ప్రకటన ఫేస్బుక్ లో వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. నచ్చింది స్వీకరిస్తాడు, లేదు వేస్తాడు. అంటే వ్యాపారస్తులకు కూడా చాలా చీప్ అయిపోయింది ప్రకటన ఖర్చు ఇప్పుడు నవేడేస్ సోషల్ మీడియా చేయబట్టి. అంతప్పుడు ఎట్లుండే అంటే కాంపిటీషన్ ఉండే. నా ప్రకటన వేస్తావు అంటే ఒక ఛానల్ ఇంత ఇస్తేనే ఇస్తా అంటే ఒక ఛానల్ ఇదే లేదు, మాది మాకు వినియోగం, మాకు మాకు ఎక్కువ ఉన్నారు సబ్స్క్రైబర్స్, కాబట్టి మాకు ఇంత కావాలి అని డిమాండ్ చేసేది. కానీ ఇప్పుడు అట్లా లేదు, మీకు ఇచ్చేది ఏందని వాళ్ళు ఫేస్బుక్ లో పెట్టేసుకుంటారు చాలా మంది. సార్ ఇలా యాడ్ ఇచ్చినప్పుడు నాకే ఎక్స్పీరియన్స్ ఉంది ప్రత్యక్షంగా. ఒక పట్టు శారీ నేను ఆర్డర్ ఇచ్చాను, కానీ అది అది చీట్ అని అతను డెలివరీ చేసేటప్పుడు పాపం చిన్న హింట్ ఇచ్చారనమాట, మేడం దీనివల్ల చాలా మంది మోసపోయినారు, మరి మీరు క్యాష్ కడతారా, నేను 2500 అది శారీ ఆఫర్ అని పెట్టారు ఇచ్చాను. ఆ తర్వాత తెచ్చింది ఎంతుందంటే చిన్న హ్యాండ్ కర్చీఫ్ మేడం ఇది ప్యాకెట్, నాకు అర్థం కాలే పట్టు శారీ చూస్తే ఇంత చిన్న ప్యాకెట్ వచ్చింది ఏంటి అని. ఆయన అంటున్నాడు, మేడం మీ రిస్క్ ఇది, క్యాష్ ఆన్ డెలివరీ అని పెట్టారు, మాదేం లేదు ఇచ్చేసిపోతాము, కానీ దీని మీద చాలా కంప్లైంట్ ఉన్నాయి, మీరు ఆర్డర్ ఇచ్చింది రావట్లేదు అని అన్నారు. అంటే ఏమనుకోకుండా కాస్త ఓపెన్ చేయరా అన్నాను. అతను ఓపెన్ చేస్తే దాంట్లో జస్ట్ ఓనీ లాంటిది ఉంది, పంజాబీ రేస్ దుపట్టా ఉంటుంది కదా అలాంటిది ఉంది. నేను అసలు షాక్ అయిపోయినా, ఆయనకు మాత్రం థ్యాంక్స్ చెప్పుకున్నా, నా డబ్బు మిగిలిపోయింది. మరి ఇలాంటి ఫేక్ పంపించేవాళ్ళని మనము ఏం చాలా అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో అంతా చెప్పలేదు చెప్పాను. అవునవును, యాడ్స్ ఇలా ఉన్నాయి. నేను ప్రజలకు ఏం చెప్పాలనుకున్నా అంటే, శ్రోతలకి నాకు జరిగినట్లే పాపం ఇంకెవరికి జరగకూడదు, నాకు అదృష్టం చెప్పారు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ప్రకటన పెడతాడు, పెట్టినప్పుడు ప్రకటనను ఒకటికి నాలుగు సార్లు గమనించాలి. నెంబర్ పెడతాడు, దీనికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఫోన్ చేసి తెలుసుకోవాలి, ఎక్కడ మీ అడ్రస్ ఏంటి అని తెలిసిన తర్వాత బుక్ చేసుకోవాలి. మనం ఇట్లా క్లిక్ చేసి బుక్ చేసుకుంటే అట్లే ఉంటుంది. ఇప్పుడు నెంబర్ తీస్తారు కదా కంపల్సరీ వాళ్ళు, కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ మొత్తం తీసుకోవాలి. ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకోవాలి, ఆ నెంబర్ ఎక్కడ ఉంది, మరి జనరాలిటీ ఏంది, మళ్ళీ లొకేషన్ ఏంది తెలుసుకున్న తర్వాత తీసుకుంటే మనం ఆర్డర్ చేస్తే బాగుంటుంది. అంటే తొందర ఏంటంటే, తొందర పడాలంటే తెలియక వెంటనే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటాం. అది 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 అదేంది ఇప్పుడు అదే బ్రాండ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రిలయబుల్ ఉన్న సంస్థలు, వ్యాపార సంస్థలు అయితే దానికి దూకా ఉండదు. రిలయబుల్ ఉన్న కొన్ని రిలయబుల్ ఉంటాయి కదా, మనం ఎప్పటినో చూసేటి వాళ్ళు వాళ్ళకి ఆర్డర్ చేసుకుని దూకా ఉండదు. సో నేను అదే అంటున్నాను, మోసపోవద్దండి, ఇదా ఆన్లైన్ లో ఎక్కడ ఏది కనపడినా అది మనం ఆర్డర్ ఇస్తే ప్రకటనలు బాగా బ్రాండెడ్ వి, నమ్మకమైన కంపెనీల నుంచి అయితే మనం ఆర్డర్ ఇవ్వచ్చు ఆన్లైన్ లో. నమ్మకమైన వ్యాపార సంస్థలు కొన్ని ఉన్నాయి, వాటి మీద అప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఉంది, రీప్లేస్మెంట్ కూడా ఉంది, అలాంటి దాంట్లో చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ ఉంది వాళ్ళు చిన్న అది ఉన్నా గానీ అదే అట్లాంటివి చూసుకోవాలి. శ్రోతలు కూడా ఎక్కడ ఎక్కడ యాడ్ కనిపించినా ఇవ్వకూడదు, చాలా జాగ్రత్తలు చూసుకొని మీరు ఆర్డర్ ఇచ్చుకోవాలి. తెచ్చుకునేటి కూడా ఒకసారి చెక్ చేసుకుని మనీ పే చేసుకోండి, అది నా రిక్వెస్ట్ అంతే. మోసపోకూడదు, మన డబ్బు ఎంతో విలువైంది కదా, పోగొట్టుకోకూడదు. సార్ ఇంకొకటి, ఈ సోషల్ మీడియా వల్ల లాభాలు నష్టాలు రెండు ఉన్నాయి. ఇప్పుడే నేను చెప్పాను నష్టం ఏంటి అని, మరి ఆ లాభాలు నష్టాలు కొన్ని బ్రీఫ్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. లాభాలు నష్టాలు అంటే ఒకటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సోషల్ మీడియా ద్వారా లాభం ఏంటంటే, డబ్బు ఖర్చు లేకుండా ప్రపంచంలో జరిగే విషయాలు కొన్ని మనకి అంటే తిన్న విషయాలు తెలుస్తాయి, మాకు తెలుస్తాయి. ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చొని మనం అమెరికాలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలుస్తుంది. అది మన టీవీ ప్యాక్ చేస్తాం, ఒక టీవీలో చెప్పారు కదా, టీవీ కంటే ముందు మన సోషల్ మీడియానే ప్రచారం అవుతుంది, వాట్సాప్ లో వచ్చేస్తుంది, ఫేస్బుక్ లో వచ్చేస్తుంది, టెలికాస్ట్ వాళ్ళకంటే ముందు మన ఆర్డర్ వస్తుంది. ఇట్లా అవును. బట్ ఇంకోటి ఏంటంటే, అవేర్నెస్ బాగా మంచి సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ మంచిగా ఉంటాము, ఇంటెలెక్చువాలిటీ కూడా పెరుగుతుంది. వాస్తవం చెప్పాలంటే తెలియని విషయాలు చాలా తెలుస్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అది తెలియని విషయం లేదు, ప్రతి వ్యక్తి నిరంతర విద్యార్థి, ప్రతి వ్యక్తి నిరంతర విద్యార్థి. కాబట్టి తెలియని విషయాలు సోషల్ మీడియా ద్వారా చాలా తెలుస్తాయి.
అందరికి అన్ని విషయాలు తెలియదు, నాకైనా నీకైనా ఎవరికైనా నీకైనా ఎవరికైనా ప్రతి విషయంలో పర్ఫెక్ట్ ఎవరు ఉండరు, ఏ మనిషి ఏ పర్సన్ ఉండడు. కాబట్టి చాలా విషయాలు జీకేకి సంబంధించిన కానీ ఏదైనా సైన్స్ కు సంబంధించిన టెక్నాలజీ సంబంధించిన కానీ చాలా విషయాలు సోషల్ మీడియా ద్వారా మనం గ్యాదర్ చేసుకుంటే, సోషల్ మీడియా ద్వారా మనం గ్యాదర్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ చాలా. అలాంటి అవేర్నెస్ మాత్రం చాలా అవేర్నెస్ అనేది మనిషికి అవేర్నెస్ తీసుకొస్తుంది సోషల్ మీడియా. ఇలాంటి చాలా ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా మెరిట్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు ఉన్నాయి. ఇలాంటి ఇప్పుడు ఇంతకుముందు ఒక కాలర్ చెప్పాడు పాపం త్రిమూర్తి గారు ఎవరు అన్నారు, ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు అలాంటివి కూడా. శ్రీనివాస్ గారు చెప్పారు ఫేక్ న్యూస్, అలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. ప్లస్ మనం అవసరం ఉన్నా లేకున్నా ఏదో ఒక మన వ్యక్తిగత విషయాలు కూడా, ఇప్పుడు వ్యక్తిగత విషయం ఉందనుకో నీకు ఒక్కరికే జరుగుతాయి వంద మంది జరిగినట్టు పెడతారు అందరూ, అది మనం చదివితే అమ్మో ఇంత అన్యాయం జరిగింది అంటది. అది తీరా చూస్తుందంటే వ్యవస్థకు అన్యాయం జరగలేదు, వ్యక్తికి అన్యాయం జరిగింది. ఎప్పుడు కానీ వ్యవస్థ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయాలి తప్ప వ్యక్తి గురించి కాదు. ఒక వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని వ్యవస్థ అంతా చూస్తుంది, అదే వ్యవస్థ మొత్తం జరిగింది, ఆయన ఒక్కరిని చెబితే అందరూ జరిగింది అని చెప్పి మొత్తం స్ప్రెడ్ చేస్తా అంటాడు. అట్లాంటి అంటే అది అవకాశవాదం అనట, అంటే ఆయన జరిగిన అన్యాయం ఏదో అంటే ఆయన జరిగిందని చెప్పుకోవాలి, వ్యవస్థ మొత్తం ఇలానే ఉంది, వ్యవస్థ మొత్తం ఇట్లా జరిగిందని చెప్పి రాస్తాడు. మనం ఏమనుకుంటాం, అరే ఇంత నిజంగా ఇంత జరుగుతుంది అందరికి అనిపిస్తుంది, జరిగింది ఆయన ఒక్కరికే విషయం, చాలా మందికి జరిగింది ప్రొపగండా రూమర్ ఇట్లాంటి చేస్తే అట్లాంటి చాలా, దాని వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి చాలా మంది అరే అవునా అని వాళ్ళు నమ్మే పరిస్థితి కూడా ఉన్నది, నమ్ముతారు కూడా అట్లా, కొందరు నమ్మేస్తారు పాపం అది నిజం అనుకుని అందరికి స్ప్రెడ్ చేస్తారు, అది ఫేక్ న్యూస్ అని తెలియసా దాన్ని ఏం చేస్తారు, దాన్ని షేర్ చేస్తారు వాళ్ళు. ఒక్కరు షేర్ చేస్తే ఒక షేర్ అంటే ఇప్పుడు ఆయన దాంట్లో 5,000 మెంబర్స్ ఉన్నారు అనుకో ఆయన నెట్వర్కింగ్ లో, ఆయన షేర్ చేస్తే ఇంకో 5,000 ఎక్స్ట్రా పోతుంది, మళ్ళీ వాళ్ళు 5,000 లో 50 చేస్తే వాళ్ళ 5,000 x 50 అట్లా స్ప్రెడ్ అయిపోతా అంటది అన్నట్టు. దీని వల్ల నష్టం చాలా, డ్రాబ్యాక్ ఇదే వస్తుంది, ఇదే మెయిన్ డ్రాబ్యాక్ సార్, మెయిన్ డ్రాబ్యాక్ ఇదే. ఎస్, మరి ఈ మీడియా వల్ల, సోషల్ మీడియా వల్ల పిల్లలు చెడిపోతున్నారు, సరిగ్గా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకున్నారు, ఎంతసేపు సెల్ ఫోన్ పైన చాటింగ్లతోనూ ఇంకా వేరే చూస్తూ ఉన్నారు అని కొందరు వాపోతున్నారు, మరి వాళ్ళ బాధపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా నిజం, చిన్న పిల్లలు 7th, 6th నుంచి ఉన్న వాళ్ళు, వాళ్ళ వాట్సాప్ ఉన్నది కాబట్టి వాళ్ళ మమ్మీ వాట్సాప్ దాంట్లో పిల్లలు, వాళ్ళ నాన్న వాట్సాప్ అది లెక్కలో చాట్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళే. అంటే ఇప్పుడు మీరు అదే చూశారు, ఇంకొకటి ఏంటంటే మీరు గమనించలేదు, చాలా మంది విద్యార్థులు ఏంటంటే చిన్న 6th, 7th, 8th, 9th, 10th ఇంటర్ జాయిన్ వాళ్ళు వాళ్ళ స్కూల్ సంబంధించిన గ్రూప్ వాళ్ళే క్రియేట్ చేసుకుని వాళ్ళే వాళ్ళే చాటింగ్ చేసుకుంటారు కూడా ఉన్నారు. ఏమని ఒకవేళ స్కూల్కి వెళ్ళాలనుకో ఏం జరిగింది అంటే ఒకరు సైన్స్, ఒకరు సోషల్, ఒకరు మ్యాథ్స్ అట్లా వాళ్ళు పెడుతుంటారు ఫోటోలు తీసి, విషయం చెప్తున్నా అది మంచి జరుగుతుంది, సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటే మంచి, విద్యార్థులు మంచి కూడా రిసీవ్ చేసుకుంటున్నారు అండి. మన చెడే అన్నదు, మనం ఒక కైలుకు చిత్తుగొట్టు రెండు ఉంటాయండి, చిత్తం మనకు చూస్తే ఒక చిత్త కనబడుతుంది, రెండు ఎట్ టైం కనబడే మనకు అంతేనా? ఎస్, ఒక కైను చూసిన అనుకో ఎట్ టైం రెండు కనబడతాయా మీకు? కనపడదు కదా, హెడ్ అండ్ టైల్ రెండు కనబడతాయా? కనబడదు, కనబడితే హెడ్ లేకుంటే టైల్ అంటే తెలుగులో కనిపిస్తుంది. అదే సోషల్ మీడియా అయినా మీడియా అయినా ఏదైనా మంచిగా కనబడుతుంది తప్ప చెడే కనబడుతుంది తప్ప మంచి కనబడట్లేదు. చెడు దీని వల్ల చెడు చెడిపోయేటోళ్ళు కూడా ఉన్నారు చదవకుండా, ఏంటంటే అత్తమానం పెట్టుకుని వాట్సాప్ ఫేస్బుక్ పెట్టుకుని చాటింగ్ చేసుడు, ఫోటోలు పెట్టుడు, డిపిలు పెట్టుడు, స్టేటస్ పెట్టుడు, అవి కూడా ఉన్నాయి లేవని కాదు, కానీ దానికి తోడు మంచి రిసీవ్ చేసుకునేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు విద్యార్థులు. విద్యార్థులకు చాలా దోహదపడుతుంది నా అంటే విషయం ఏంటంటే అది మనం మీ పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతుంది, వాతావరణం అంటే ఇంటి వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుంది, పేరెంట్స్ అంటే ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు మొబైల్ పట్టుకుంటున్న నష్టమానం అది తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉన్నారు కదా, పిల్లలైతే దూరమైతే పోలే కదా, తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఆ ఇంటి వాతావరణం అంటే ఇంటి ప్రిన్సిపల్నే వాళ్ళు మొబైల్ పట్టుకున్నారు, ఉన్నప్పుడు తీసుకోకపోవడం పేరెంట్స్ తప్పు కదా అండి. అవును, మరి వాళ్ళు చెడిపోతున్నారంటే ఒక రకంగా కారణం పేరెంట్స్ కదండి. అవును, మరి సో పేరెంట్స్ కూడా గమనించుకోవాలి అంటారు, చెప్పడంలో ముఖ్య పాత్ర పేరెంట్స్ కూడా ఉంటది. ఎందుకంటే మీ మొబైల్ మీకు తెలియకుండా తీసుకొని వాళ్ళు చాట్ చేస్తున్నారు, సీక్రెట్ గా కాల్ చేసుకుంటున్నారు, సీక్రెట్ గా ఫేస్బుక్ లో చాట్ చేస్తున్నారు, వాట్సాప్ లో కాల్ చేస్తున్నారు, వీడియో కాల్ చేస్తున్నారు, ఆడియో కాల్ చేసుకుంటున్నారు అంటే
అది మీరు గమనిస్తుండాలి కదా. ఇప్పుడు పేరు అస్తమాన స్కూల్ కి అయితే వాళ్ళు మొబైల్ తీసుకోలేరు ఎవరు, ఎస్ఎస్సి వరకు ఐ మీన్ చెప్పేది ఇంటర్మీడియట్ బీటెక్ ఇంటర్మీడియట్ బీటెక్ అంటే తీసుకెళ్తారు, ఎస్ఎస్సి వరకు అయితే అలౌట్ చేయరు మొబైల్ వాళ్ళు. ఏ స్కూల్ చేయదు, ఏ స్కూల్ చేయదు, గవర్నమెంట్ గా ప్రైవేట్ గా ఎవరు చేయరు. అది వాళ్ళు ఇంట్లో తీసుకు ఇంట్లోనే వాళ్ళు వాడుతున్నారు మొబైల్ అంటే అది నీ పర్యవేక్షణలో, పేరెంట్స్ పర్యవేక్షణలో, తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉన్నప్పుడే మొబైల్ వాడుతున్నారు వాళ్ళ ప్రిన్సిస్ ఎందుకంటే వాళ్ళ హౌస్ ప్రిన్సిస్ వాళ్ళ ప్రిన్సిస్ లో వాడుతున్నారంటే ఆ తప్పు పేరెంట్స్ కి వస్తుంది, కానీ పేరెంట్స్ తప్పు అవుతుంది. ఓకే ఇంటర్ డిగ్రీ బీటెక్ ఎంబీఏ వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళ కలోడు పోతారు అక్కడ. ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు అయితే కొంచెం ప్రాబ్లమేనండి, ఎందుకంటే వాళ్ళకు మైండ్ కొంచెం అంటే మెచ్యూర్ అంటే ఐ మీన్స్ ఇంటర్మీడియట్ స్థాయిలో వాళ్ళు పరిణితి చెందది చాలా మందికి, పరిణితి చెందది. అదే ఇప్పుడు బీటెక్ వచ్చిందనుకో వాళ్ళ కెరీర్ మీద అంట వాళ్ళ వాళ్ళ చదువు మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, అట్లాంటి వాళ్ళు చెడిపోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి వాడినా కానీ. ఒకటి ఏంటంటే ఎస్పెషల్లీ టెన్త్ వరకే బాగా, ఆ టెన్త్ వరకు మీ పర్యవేక్షణలో ఉంటున్నారు, మీ మీ పేరెంట్స్ ప్రిన్సిస్ లో ఉంటున్నారు కాబట్టి తప్పు వాళ్ళకి కాదు కదా. అట్లా ఓకే సార్, చాలా చక్కని విషయాలు చెప్పారు. సైన్ అప్ చెప్పే సమయం ఆసన్నమైంది. ఇంకేమైనా ఫైనల్ గా చెప్పమంటారా సైన్ అప్? మీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంత గుండె చప్పుడికి ధన్యవాదాలండి. ఈరోజు తీసుకున్నందుకు ధన్యవాదాలు మీకు. దినదినం అభివృద్ధి చెందుకుంటున్నాం అండి, మీది కూడా. దినదినం అభివృద్ధి చెందాలి, దశ దిశలో వ్యాప్తి చెందాలి, అది మా కోరిక. శ్రీదేవి గారు మీకు కూడా ధన్యవాదాలు అండి, మీరు ఇంత సమయం మాకు కేటాయించినందుకు. ఓకే శ్రోతలు విన్నారు కదండి, సోషల్ మీడియా అయినా మీడియా అయినా మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. మంచి చెడు ప్రతి చోట ఉంటుంది, మంచిని మాత్రమే మనం తీసుకోవాలి, చెడును వదిలేయాలి. చెడు ఉంది కదా అని చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా పిల్లలకు పనికొచ్చే. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, స్పోకెన్ ఇంగ్లీష్ ఉన్నాయి, మరి సంగీతము ఏవైనా సరే కోర్సులు కూడా ఆన్లైన్ లో చాలా మంది చేస్తున్నారు, దానివల్ల బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. సో మనం లాభాన్ని దృష్టిలో పెట్టుకుని కాస్త పిల్లల మీద పర్యవేక్షణ పెట్టుకుంటే అద్భుతంగా ఈ సోషల్ మీడియా ద్వారా ఎన్నో ఉపయోగాలు మనం పొందవచ్చు. చక్కని విషయాలన్నీ మనం రఘు గారితో విన్నాము. మరొకసారి మరొక మంచి గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.